मंत्री मेकपाटी गौतम रेड्डी जन्मदिन वेडुकलनु अभिमानुलु घनंगा निर्वहिंचारु। भारी केक कट चेसी बाणसंचा काल्ची संबरालु जरुपुकुन्नारु। ओकरिकोकरु मिठाईलनु तिनिपिंचुकोनि शुभाकांक्षलु तेलुपुकुन्नारु। युवनायकुडु श्रीकांत रेड्डी आध्वर्यंलो ई सेलिब्रेषन्स जरिगायि। आंध्र प्रदेश कैबिनेट लो अंदगाड़ आजानुबाहुडु मृदु स्वभावी उन्नत विद्यावंतुडु पेदल पट्ल पेद्दल पट्ल गौरव कलिगिनटुवंटि व्यक्ति मा नायकुडु मेकपाटि गौतम रेड्डी गारी जन्मदिनानि पुरस्करिंचुकोनि ई रोजु नेल्लूरुलो नेल्लूरु नल्लमल नुंचि युवत कलिदोचि ई रोजु पुट्टिनरोजु वेडुकलु मेम इक्कड घनंगा जरुपुकोवडं जरिगिंदि। मेकपाटि गौतम रेड्डी गारु 2014 लो मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండు దఫాల ఎమ్మెల్యేగా అలాగే ఈ రోజు రాష్ట్ర మంత్రిగా సేవలు అందిస్తా ఉన్నారు। ప్రత్యక్ష రాజకీయాల్లో 2014 లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేర వచ్చినా కానీ అంతకు ముందు తండ్రి అడుగుజాడల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 3 సార్లు నెల్లూరు హ్యాట్రిక్ ఎంపీగా ఎన్నికైన దాంట్లో గౌతమ్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది। జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ రోజు పని చూసే మంత్రిగా కాకుండా పని చేసే మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు। అలాగే గౌతమ్ రెడ్డి గారు మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి ఆత్మకూరు ప్రజలకి అలాగే నెల్లూరు జిల్లా ప్రజలకి చేస్తున్నటువంటి సేవ అంతే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లాలో అన్ని తానై ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు। అలాంటి గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం పని చేసేదానికి మేము నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం। ఇలాంటి యువ నాయకుణ్ణి నెల్లూరు జిల్లాకి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మేము అందరం నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాం।